अयोध्या प्रधानी मोदी रोड शो भारी तरलीवच्चन जनम कासेपट्लो विमानाश्रय टर्मिनल प्रारंभोत्सव अयोध्या 15,000 కోట్ల తో అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అందుబాటులోకి 80 కొత్త ఆర్టీసీ బస్సులు త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తాం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్న మంత్రి పొన్నం గుంటూరులో కాపు రాజకీయ చైతన్య వేదిక సదస్సు ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చర్చ హాజరైన వివిధ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు భవిష్యత్తులో శర్మిల వెంట నడుస్తా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు త్వరలో భవిష్యత్ కార్యచరణ జనసేన వైపు కొందరు వైసీపీ ఎమ్మెల్యేల చూపు పవన్ కళ్యాణ్ తో చంటిబాబు రహస్య భేటీ ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజకీయాలు పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తాం ఖమ్మంలో తుమ్మల హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి मुलुगु जिल्लालो सीतक्क पर्यटन प्रजापालन कार्यक्रमानिकि हाजरु लब्धिदारुलनु अधिकारुलु इब्बंदि पेट्टोद्दन्न मंत्रि तेलंगाणलो संचलन निर्णयं रवाणा शाखलो आन् ड्यूटीलु रद्दु चेस्तू उत्तर्वुलु एंवी1 एएंवी1 कानिस्टेबुल ओडीलु रद्दु హెచ్సిఏలు అక్రమాలపై ఈడీ విచారణ మాజీ చీఫ్ వినోద్ కు నోటీసులు జనవరి మొదటి వారంలో విచారణకు రావాలని ఆదేశం జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కేసీఆర్ కిట్ పేరు మార్చారని సంజయ్ కుమార్ ఆగ్రహం పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వం విఫలం కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టాలి ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్మణ్ డిమాండ్ కొన్నూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన 5 రోజు ఆగని నిరసన ట్రాక్టర్ డ్రైవర్కు శానిటరీ వర్కర్లకు మధ్య వాగ్వాదం సింగరేణిలో పోటీ చేయకపోవడం మా పార్టీ నిర్ణయం సమ్మక్క సారక జాతరకు జాతీయ హోదా కల్పించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాపాలన పాలకుర్తిలో కలెక్టర్ తనిఖీ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన చికడపల్లిలో తల్లి ముగ్గురు పిల్లలు అదృశ్యం 50 రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో ఆందోళన సెంట్రల్ జోన్ డీసీపీకి కుటుంబ సభ్యుల ఫిర్యాదు సీఎం చెంతకు అక్కినేని ఫ్యామిలీ రేవంత్ రెడ్డి కలిసిన నాగార్జున అమల మర్యాదపూర్వకంగా భేటీ ఏపీలో కరోనా కలకలం 82కు చేరిన కేసులు హోమ్ ఐసోలేషన్లో 70 మంది బాధితులు